సీఎం జగన్ పేరు చెప్పి డబ్బులు ఇస్తామంటూ గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ పేద క్రైస్తవులను పాస్టర్లను మోసగించిందని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జాన్ మస్క్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు. ఈ విషయమై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశామని, ఈ కుంభకోణంపై స్పందించి గుడ్ షెపర్డ్ సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాస్టర్లను టార్గెట్ చేసుకుని 10,000 కడితే 10 లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇస్తామని, మహిళలను కూడా మోసం చేశారని అన్నారు. తమిళనాడులో 5 సెంట్లు స్థలం ఇస్తామని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు వసూలు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని సీఎం జగన్ పేరు చెప్పి అనేక మంది పాస్టర్లు పేద క్రైస్తవులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గుడ్ షెపర్డ్ ఆర్గనైజేషన్ ఆర్ఎండ్ఆర్ ఫౌండేషన్ వీటి పేరుతోని గత 2 సంవత్సరాలుగా క్రైస్తవులను టార్గెట్ చేసి, పాస్టర్లను టార్గెట్ చేసి 100 కోట్లు వసూళ్ళకు పాల్పడ్డరు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ సేవకులు, పాస్టర్లు, క్రైస్తవ పాస్టర్లు. ఆల్రెడీ ఇంతకుముందు మేము తెలంగాణలో పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ సిసిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 99/2021లో ఎఫ్ఐఆర్ అయింది. ఆ కేసులు నడుస్తుండగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఇండిపెండెంట్ పాస్టర్లను టార్గెట్ చేసుకొని దాదాపు 20,000 మంది తన గుడ్ షెపర్డ్ ఆర్ఎండ్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఒక 8 మంది టీం, ఇందులో 2 బిషప్స్ ఉన్నారు, 3 పాస్టర్స్ ఉన్నారు, 2 బ్రోకర్స్ ఉన్నాడు, 1 అడ్వకేట్ అని చెప్పుకుంటూ టీవీ ఛానల్ ఓనర్ అని చెప్పుకుంటూ దాన్ని కూడా వసూలకు పాల్పడుతూ వీళ్ళకి సపోర్ట్ చేసి తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ పాస్టర్లను టార్గెట్ చేస్తూ వసూలకు పాల్పడుతున్న రఘురామ్ అలియాస్ షేక్ ఇక్బాల్ అలియాస్ సన్నీ, వీడు తమిళనాడు, ఇలాంటి పాస్టర్లను టార్గెట్ చేసి తమిళనాడు తీసుకెళ్లి మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను 5 సెంట్లు అని చెప్పి తీసుకెళ్లి వీళ్ళ దగ్గర బ్లాంక్ చెక్స్ సైన్ పెట్టించుకొని ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 15 చెక్స్ 5-5 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇలాంటి బాధితులు జిల్లాకు 5,000 మంది చొప్పున ఉన్నారు. వీళ్ళందరికీ తక్షణమే ప్రభుత్వం న్యాయం చేసి వాడిని అరెస్ట్ చేసి న్యాయం చేయవలసిందిగా మేము విన్నపిస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అలాగే ఆర్ఎండ్ఆర్ ఫౌండేషన్ కి వచ్చి మీకు బెనిఫిట్ చేస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, చర్చలు కట్టిస్తాం, నెల నెల 2,000 మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి గుడ్ షెపర్డ్ అండ్ ఫౌండేషన్ అలాగే ఆర్ఎండ్ఆర్ అండ్ ఫౌండేషన్ వచ్చి మమ్మల్ని మాట్లాడించి లేక మా చేత డబ్బులు కట్టించుకొని మా మండలంలోనూ అనేక స్థలాల్లోనూ డబ్బులు కట్టించి ఇప్పుడు వరకు 2 సంవత్సరాలైనా కూడా ఏది చేయకుండా మరి మమ్మల్ని ప్రలోభ పెట్టి కట్టడమే కాకుండా మొన్న ఈ మధ్య మమ్మల్ని చెన్నై రమ్మని మీకు 5 సెంట్లు భూమి ఇస్తాము, మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పేసి మా దగ్గర 5 లక్షలు తీసుకొని మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి వాటి చేత మమ్మల్ని కొట్టించడానికి, మమ్మల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే మేము పారిపోయి రావాల్సి వచ్చింది. అక్కడ ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా 10 చెక్కులు ఇచ్చాము, అలాగే స్టాంప్ పేపర్లు ఇచ్చాము. ఇవన్నీ కూడా చేయించుకున్న తర్వాత మమ్మల్ని భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి మేము పారిపోయి